వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ స్కూల్ గోల్మాల్. ఓం నమ శివాయ సిద్ధం నమః అంటూ అమ్మా నాన్నల ఒళ్ళో కూర్చుని అయ్యవార్లు దిద్దించగా నేర్చుకునే తొలి పాఠాలకు ఓ నమాలని పేరు. వీధి బడుల్లో చేరి 5వ తరగతి వరకు ఆడుతూ పాడుతూ అయ్యిందనిపిస్తారు. ఇప్పుడు ఓ నమాలు పోయాయి, ఏబీసీడీలు వచ్చాయి, వీధి బడులు ఇంటర్నేషనల్ స్కూళ్ళు అయ్యాయి. అయ్యవారికి 5 వరాహాలు ఇచ్చి నేర్చుకునే తొలి చదువులు ఇప్పుడు లక్షలు కుమ్మరించాల్సి వస్తోంది. ఇంతేనా నెల నెల అదనపు బాధలు? సరే సరే, ఏమిటి వింత పోకడా? ఎన్టీవీ అందిస్తున్న స్పెషల్ సిరీస్ నర్సరీలో చేరడానికి లక్షలాది రూపాయల ఫీజులు అవసరమా? 1-2-3లను వెళ్ళవేయించడానికి ఇంత హంగామా ఎందుకు? నిజంగానే ఇక్కడ పేరుకు తగ్గ ఇంటర్నేషనల్ రేంజ్ చదువును అందిస్తున్నారా? ఏమిటి దోపిడీ? కేజీ చదువులకు పీజీ లెవెల్ ఫీజులు అవసరమా? మనకి అంతర్జాతీయ స్థాయి చదువులు సూట్ అవుతాయా? ఇవి నిజంగానే క్లాసులు చెప్పడానికా లేక కాసులు గుంజడానికా? దీని వెనుక మర్మమేంటి? ఇంటర్నేషనల్ స్కూల్స్ ఒకప్పుడు హైదరాబాద్ లో 1-2 మాత్రమే ఉండేవి. ఇప్పుడు గల్లీకి ఒకటి వెలుస్తోంది. ఇప్పుడు కొత్తగా స్కూల్ పెట్టే ప్రతి ఒక్కరూ దానికి ఇంటర్నేషనల్ తోక తగిలిస్తున్నారు. ప్రజెంట్ స్కూల్ అంటే అది ఆర్డినరీ స్కూల్ కాదు, ఇంటర్నేషనల్ స్కూల్. కొత్తగా పెట్టే స్కూళ్లే ఇంటర్నేషనల్ పేరిట వెలుస్తుంటే ఎన్నో ఏళ్ల నుంచి నడుస్తున్న స్కూళ్ల పరిస్థితి ఏంటి? అందుకే ఈ స్కూళ్లు కూడా తమ స్కూల్ పేరుకు ఇంటర్నేషనల్ అన్న ట్యాగ్లైన్ అంటించేస్తున్నాయి. దీంతో నగరంలో మామూలు స్కూళ్ల కన్నా ఈ అంతర్జాతీయ స్కూళ్లు అధికమైపోతున్నాయి. ఇంతకీ ఇంటర్నేషనల్ స్కూల్ డెఫినేషన్ ఏంటి? సిలబస్ టఫ్ గా ఉంటుందా? కేజీల నుంచే ఆక్స్ఫర్డ్ స్థాయి విద్యనందిస్తారా అని లోపలికెళ్లి చూస్తే అదంతా పైపే మెరుగులుగానే తెలుస్తాయి. మామూలు స్కూళ్లలో బ్లాక్ బోర్డు ఉంటే ఇక్కడ డిజిటల్ బోర్డు ఉంటుంది. అక్కడ చెక్క పల్లలుంటే ఇక్కడ చైర్స్ ఉంటాయి. అక్కడ ఫ్యాన్లు, ఇక్కడ ఏసీ, ఇంతే. ఇంతకన్నా మించి మరేం ఉండదు. గట్టిగా మాట్లాడితే ఈ స్కూళ్లలో ఇంగ్లీష్లో మాట్లాడటం ప్రాక్టీస్ చేయిస్తారు. మిగిలినదంతా మిథ్యే. సేమ్ సిలబస్, సేమ్ టీచింగ్ టెక్నిక్స్. ఇంటర్నేషనల్ స్కూళ్ల లాగానే అంతర్జాతీయ టీచింగ్ ఫ్యాకల్టీ వచ్చి నేర్పించేదే ఉండదు. సిలబస్ అక్కడ దశలే కాదు. సర్కారీ బడైనా ఇంటర్నేషనల్ స్కూల్ అయినా ఒకటే మెథడ్. చట్ట ప్రకారం కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ గుర్తింపు పొందిన పాఠశాలలు మాత్రమే ఇంటర్నేషనల్ అన్న ట్రాక్ లైన్ తగిలించుకోవాలి. ఈ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్న స్కూళ్లను ఆ సంస్థ అన్ని విధాలా పరిశీలించి ఆమోదం తెలుపుతుంది. స్కూల్ పెట్టిన ఏరియా, బిల్డింగ్, ప్లే గ్రౌండ్, లైబ్రరీ, ల్యాబొరేటరీ, ఫ్యాకల్టీ ఇలాంటి 25 అంశాలను పరిగణలోకి తీసుకుని గ్రేడింగ్ జారీ చేస్తారు. అన్ని సరిగ్గా ఉన్నాయని తేలినప్పుడు మాత్రమే ఇంటర్నేషనల్ అని రాయించుకోవాలి, లేకుంటే లేదు. హైదరాబాద్ గల్లీ గల్లీకి వెలుస్తున్న ఇంటర్నేషనల్ స్కూళ్లు ఇలాంటి ఆమోదముద్రలు లేకుండానే బోర్డులు తగిలిస్తున్నాయి. నోరు తిరగని పేర్లు పెట్టి ఇదేదో గొప్పదిలాగుందే అన్న భ్రమలు కల్పిస్తున్నాయి. కఠినతరమైన రూల్స్ పెట్టి వాటికి చుక్కలను తాకే ఫీజులను తగిలించి మార్కెటింగ్ మాస్క్ కొడుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, నగరంలో ఎన్నో పాఠశాలలు ఎలాంటి గుర్తింపు లేకుండానే అంతర్జాతీయ పాఠశాలలుగా పేర్లు పెట్టేసుకుంటున్నాయి. ఫెసిలిటీస్ కల్పించకుండానే ఉన్నట్టు కలరింగ్ ఇచ్చేస్తున్నాయి. మీకు తెలుసా, సిఓఐఎస్ గుర్తింపు పొందిన పాఠశాలలు దేశవ్యాప్తంగా 12 మాత్రమే ఉన్నాయి. మన ప్రాంతంలో ఒకే ఒక్కటి మాత్రమే ఉంది. పటాంచరిలోని ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ మాత్రమే సిఓఐఎస్ గుర్తింపు పొందిన స్కూలు. ఈ ఒక్క స్కూలు సమాచారం మాత్రమే www.coIS.org వెబ్సైట్ లో కనిపిస్తుంది. మిగిలిన స్కూళ్లన్నీ బోగస్. ఎలాంటి అనుమతులు లేకుండానే ఇంటర్నేషనల్ ట్యాగ్లైన్ తగిలించుకుని జనానికి కుచ్చుటోపీ పెట్టేస్తున్నాయి. ఒకప్పుడు గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ అంటే అదేదో బ్రహ్మ పదార్థంగా చూసేవాళ్లు. ఇప్పుడు కాన్సెప్ట్ పోయి టాలెంట్, టెక్నో, ఈ టెక్నో, డీజీ, మోడల్ స్కూల్స్, ఐఐటి, జేఈఈ, సివిల్స్ ఫౌండేషన్ ఇలా ఇష్టం వచ్చిన ఇంగ్లీష్ పదాలను అంటించుకుని చెలరేగిపోతున్నారు. తల్లిదండ్రుల్లో ఊహాలోకల్లో విహరింపు చేసి వాళ్ల నుంచి లక్షల్లో గుంజేస్తున్నారు. మీకు తెలుసా, గ్రేటర్లోని ఎల్కేజీకి వసూలు చేస్తున్న ఫీజులు ఇంజనీరింగ్ మెడికల్ ఫీజుల కన్నా ఎక్కువగా ఉన్నాయంటే నమ్ముతారా? ఇంజనీరింగ్లో ఎక్కువలో ఎక్కువ 1.5 లక్షల ఫీజు ఉంటే గ్రేటర్లోని కొన్ని స్కూళ్లలో ప్రీ ప్రైమరీకి 1.25 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇంటర్నేషనల్ అంటే ఈ ఫీజు కొట్టుడు మరింత ఎక్స్ట్రాగా ఉంటుంది. కేజీ స్థాయి చదువులకు డెంటల్ కాలేజీ బి కేటగిరీ ఫీజులకు దగ్గరగా ఉన్నాయంటే ఆశ్చర్యవేస్తుంది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఫీజులతో పోల్చితే ఎంబీఏ, ఎంసీఏ, లా కోర్సుల ఫీజులే బాగా తక్కువ. ఇదెక్కడే అన్యాయం? ఈ స్థాయిలో ఫీజు వసూళ్ల
అని గుండెలు బాదుకుంటున్నారు తల్లిదండ్రులు. నాకు 3 ఇయర్స్ నుంచి 70% దాకా పెరిగింది సార్ పర్ ఇయర్కి, ఒక 18% ఇయర్కి పెంచుతున్నారు. మేము ఇలానే సైలెంట్గా ఊరుకుంటున్నా కొద్దీ ఇప్పుడు ఇలానే అవుతున్నది. పబ్లిక్ ఏముందంటే వీళ్ళు కడుతున్నారు అలా చేస్తున్నారు అనేసి ఈ ఇయర్ కూడా మాకు 17% పెంచేశారు సార్. మా పాప అండి 6th క్లాస్, ఇప్పుడు 75,000 అవుతుంది. అసలు జనం డబ్బు సులభంగా వసూలు చేయడానికి ఈ స్కూళ్లు పెట్టే పేర్లు వింటే ఆశ్చర్యం వేస్తుంది. ట్యూషన్ ఫీజులతో ఆగవి ఆగడాలు. కాషన్ డిపాజిట్ ఫీజు అంటారు, తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజులు అంటారు. ఏం రిజిస్ట్రేషన్ చేస్తారో ఎవరికి అర్థం కాదు. వన్ టైం యాక్టివిటీ ఫీజులని చెప్పుకొస్తారు. ఇంతకీ ఈ వన్ టైం యాక్టివిటీ అంటే ఏంటో ఎవరికీ తెలియదు. ఫుడ్ ఫీజులు అంటారు, డైలీ ఇంటి నుంచి కట్టి పంపించే లంచ్ బాక్స్లు ఎందుకో అర్థం కాదు. ఇవన్నీ కేవలం జనం డబ్బు దోచుకోవడానికి పెట్టుకున్న అందమైన ఎవరికి అర్థం కాని పేర్లు. అయినా ప్రొఫెషనల్ కోర్సులకు లేని ఫీజులు, నర్సరీ స్థాయి చదువుల నుంచి బాధడమేంటి? ఎంతకీ అంతు చిక్కదు. ఇలా చూడండి, ఇంజనీరింగ్ ఫీజు తక్కువలో తక్కువ 35,000గా ఉంటే ఎక్కువలో ఎక్కువ 115,000కు మించదు. యావరేజ్ గా 60,000 రూపాయలుంటుంది అంతే. ఇక మెడికల్ ఏ కేటగిరీ 60,000 కాగా, బి కేటగిరీ 9 లక్షలు, సి కేటగిరీకి 11 లక్షల ఫీజులుంటాయి. డెంటల్ ఫీజులు ఏ కేటగిరీకి 45,000 ఉండగా, బి కేటగిరీకి 4 లక్షల రూపాయలు వసూలు చేస్తారు. ఇక సి కేటగిరీ 5 లక్షల రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూళ్ల ఫీజుల దగ్గరకు వద్దాం. అడ్మిషన్ ఫామ్ 1,000, వన్ టైం యాక్టివిటీ ఫీజు 75,000, సెక్యూరిటీ డిపాజిట్ 15,000, ట్రాన్స్పోర్టేషన్ ఫీజు 30,000కు పైమాట, ఫుడ్ ఫీజు మరో 25,000 రూపాయలు అదనం. అంటే మొత్తంగా కేజీలో చేర్చడానికి 1,50,000కు పైగా వసూలు చేస్తారన్నమాట. అంటే ఇంజనీరింగ్ కోర్సు కన్నా ఎక్కువగా ఎల్కేజీకి వసూలు చేస్తారన్నమాట. అంతా మార్కెట్ మాయా. రూల్స్ కఠిన తరం చేస్తే చాలు, ఈ స్కూల్ ఏదో గొప్పదనుకుంటారు. ఫీజులు ఎక్కువ అంటే అక్కడ చదువు అదిరిపోతుందన్న బిల్డప్, ఇదే పెట్టుబడి. ఈ మాత్రం మార్కెట్ మంత్రాలుంటే చాలు, ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టేయచ్చు. వీటిలో రకరకాల స్కూళ్లు, కొన్ని స్కూళ్లు కేవలం బడాబాబుల కోసం వెలిసినవైతే మరికొన్ని స్కూళ్ల రూటే సపరేటు. చెట్టు పేరు ఒక రేంజ్లో పెట్టి కాయలను భారీ లాభాలకు అమ్మేయడం, దీంతో వీధికో ఇంటర్నేషనల్ స్కూల్ పుట్టుకొస్తోంది, భారీ ఫీజులను పెట్టి బాధేస్తోంది. ఇంతకీ ఇంటర్నేషనల్ స్కూళ్లు పాటించే టెక్నిక్స్ ఎలాంటివో ఇప్పుడు చూద్దాం. ఆక్రిట్, చిరక్, మెరిడియన్, డిపిఎస్, బీవీఎస్ లాంటి స్కూళ్లు కేవలం బడాబాబులను మాత్రమే చేర్చుకునే స్కూళ్లు. వీటిలో కోట్ల రూపాయల ఆస్తులున్నా సీటు దొరకదు. ఇక్కడ ఐఏఎస్, ఐపీఎస్, పొలిటీషియన్ పిల్లలకు మాత్రమే సీటు. సామాన్యులు కనీసం కాలు పడడానికి ఛాన్స్ ఉండదు. ఎత్తైన కాంపౌండ్ వాల్ బయట నుంచి చూసి సరిపెట్టుకోవాల్సిందే. లోపలికి వెళ్లి చూద్దామంటే బౌన్సర్ల లాంటి సెక్యూరిటీ గార్డులు అడ్డుపడతారు. దానికి తోడు చుట్టూ సీసీ కెమెరాల ఏర్పాటు. దీంతో ఇది స్కూలా, చల్లపల్లి జైలా అన్నట్టు ఉంటుంది స్కూలు చుట్టూ వాతావరణం. మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు అంటే ఆ సౌండ్ ఒక రేంజ్ లో ఉండాలి. అలా ఉండాలంటే ఆక్రిట్, చిరక్, భవన్స్ రేంజ్ స్కూళ్ళు అయి ఉండాలి. బిలో మిడిల్ క్లాస్ సర్కిళ్లలోనూ ఈ ధోరణి బాగా ఎక్కువైంది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా ఎవరెంత ఎక్కువ ఫీజులు కట్టి తమ పిల్లలు చదివిస్తుంటే అంతెక్కువ సోషల్ స్టేటస్. అందుకే ఈ స్కూళ్లు ఇలా రెచ్చిపోతున్నాయి. లేకుంటే 1st క్లాస్ నుంచి 3rd క్లాస్ కి సుమారు 75,000ను గుంజుకోవడం ఏంటి? ఇక 9వ 10వ తరగతి అంటే 1,00,000 వరకు చెల్లించాల్సిందే. వీటికి యాక్టివిటీ ఫీజులని, టర్మ్ ఫీజులని అదనంగా చిలుము వదిలించుకోవాలి. ఈ మొత్తం ఈజీగా 1,00,000 దాటేస్తుంది. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోని ఇంటర్నేషనల్ స్కూళ్లన్నింటిలోనూ ఇదే తంతు. ఈ ఫీజుల దందా కేవలం కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూళ్లలోనే అనుకుంటే పొరపాటే. చిన్నా చితకా స్కూళ్లు ఇందుకు మినహాయింపేం కాదు. మొత్తంగా ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు సామాన్యులు భరించలేని స్థాయికి చేరి చాలా కాలమే అయ్యింది. కొన్ని స్కూళ్లైతే స్థాయికి తగ్గ విభాగాలను నిర్వహిస్తూ దోచేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నాయి. మా స్కూల్లో అడ్మిషన్ దొరకడమే మీ అదృష్టం అనే బిల్డప్ ఇచ్చాక మొదలవుతుంది అసలు దోపిడీ. డొనేషన్ 1,00,000, అడ్మిషన్ ఫీజు మరో 1,00,000. ఇది చాలదన్నట్టు ట్యూషన్ ఫీజులు, స్టేషనరీ ఫీజులు వేలకు వేలు సమర్పించుకోవాలి. లేనిది ఉన్నట్టు చూపడం, 1,00,000లో ఫీజు వసూలు చేయడం, ఇదే ఈ స్కూళ్ల బేసిక్ ఫార్ములా. ఒక అందమైన బిల్డింగ్, దాని చుట్టూ ఒక ప్లే గ్రౌండ్, చుట్టూ ప్రహరీ. వాటికి పేర్లు పెట్టడంలోనూ తగిన టేస్ట్ చూపించాలి. ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ రేంజ్ సౌండ్ వచ్చేలా పేరు పెట్టి దానికి ఇంటర్నేషనల్ అనే బోర్డు తగిలిస్తే సరి. ఇక అడ్మిషన్లు వాటంతటవే వస్తాయి. ఇదే ప్రస్తుతం ఎడ్యుకేషనల్ మార్కెట్ టెక్నిక్. మంచి చదువు అంటే ఎవరికైనా ఇష్టమే.
ఆ చదివేదో ఈ స్కూల్లో దొరుకుతుందని బిల్డప్ ఇవ్వటం, అక్కడి నుంచి జనాన్ని నిలువుదోపిడి చేయడం నయా దందాగా మారిపోయింది. ఎందుకంటే ఇది పిల్లల భవిష్యత్తుతో కూడుకున్న వ్యవహారం. తల్లిదండ్రులు కూడా పిల్లల ఫ్యూచర్ కోసం కిమ్మనకుండా అడిగిందల్లా కట్టేయడంతో రెచ్చిపోతున్నాయి ఇంటర్నేషనల్ స్కూళ్లు. వీటిలో రకరకాల స్కూళ్లు పడా బాబులను మాత్రమే చేర్చుకునే ఆక్రిడ్స్ రేంజ్ స్కూళ్లు కొన్ని, అడ్మిషన్ కోసం రోజుల తరబడి పేరెంట్స్ ని కాళ్ళరిగేలా తిప్పించే స్కూళ్లు మరికొన్ని, పిల్లల అడ్మిషన్ కోసం పేరెంట్స్ కి ఎగ్జామ్ కండక్ట్ చేసే స్కూల్స్ ఇంకొన్ని. జనం కూడా ఊరికే సీట్ ఇచ్చే స్కూళ్ల వంక చోటమే లేదు. రూల్స్ ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాయో అవే పెద్ద స్కూళ్లన్న డెసిషన్ కి వచ్చేసారు. ఫలానా స్కూల్లో నర్సరీ సీట్ కోసం ఎంత కష్టపడితే పట్టుమని నాలుగేళ్ల వయసు కూడా ఉండదు. ఏబీసీడీలు పలకడానికి నోరు తిరగని పరిస్థితి. ఫీజులు చూస్తే లక్షల్లో ఉంటాయి. సరే, ఇచ్చే టీచింగ్ ఒక స్థాయిలో ఉంటుందా అంటే అది లేదు. బుడిబుడి నడకలు వేయలేని పసివాళ్లకు స్విమ్మింగ్ నేర్పుతామని అంటారు. ఈ వయసులోనే స్విమ్మింగ్ అంటే విలియం సోదరి మణులు 3 ఏట నుంచే స్విమ్మింగ్ నేర్చుకున్నారు కాబట్టి అంత పెద్ద స్టార్స్ అయ్యారని ఓ చీప్ అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ పడేస్తారు. దీంతో ప్రశ్నించే వాళ్ల నోటికి తాళాలు పడిపోతాయి. ఇక ఆ వయసుకు ఏమాత్రం సూట్ కాని అర్థం కాని గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో తర్ఫీద్ అంటారు. ఇదంతా ఈ వయసులో వీళ్ళకి ఎక్కుద్దంటారా అని ప్రశ్నిస్తే సచిన్ టెండూల్కర్ 3 ఏళ్ల నాడు బ్యాట్ పట్టుకున్న ఫోటో చూపిస్తారు. దీంతో ఎవరైనా సరే నోరు మూసుకుని ఉన్నదంతా ఊడ్చి కట్టాల్సిందే. హార్స్ రైడింగ్, ఆర్చరీ లాంటి ఎక్స్ట్రాడినరీ విద్యలు కూడా నేర్పిస్తామంటారు. ఆయా బొమ్మలు చూపించి బోలెడు బొక్కేస్తారు. అలా ఇంటర్నేషనల్ స్కూళ్లకు ఫీజులు పుంజడం అనే విద్య ఒకళ్ళు నేర్పాల్సిన అవసరమే లేదు. అందిన కాడికి దండుకోవడంలో ఆరు తీరిపోయారు. పిల్లలకు ఫ్యూచర్ టెన్స్ గురించి పాఠాలు చెప్పడం మాటేమో కానీ పిల్లల ఫ్యూచర్ బూజీగా చూపి జనం రక్తం పీల్చడం వీళ్లకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. చదువు సారడు, బలపాలు దోసెడు. చెప్పే చదువు తక్కువ, లేనిపోని స్టేషనరీ ఐటమ్స్ మన చేత కొనిపించేది ఎక్కువ. వాళ్ల స్థాయికి మించిన బరువు తూగే బ్యాగులు ఎందుకో తెలుసా? ఆ బరువు పిల్లలు మోయకుండా ఉండాలంటే బస్ బుక్ చేసుకోవాలని చెబుతారు. దీంతో ట్రాన్స్పోర్ట్ పేరిట అదనపు దోపిడీ షురు. ఇంత ఖర్చు పెట్టి చదివిస్తున్నాం కదా, ఇదంతా నిజమేనా అన్న అనుమానం రాకుండా ఉండటానికి మరో టెక్నిక్, ఆ చిట్టి పొరలకు ఏమాత్రం తట్టని హోంవర్క్ ఇచ్చేస్తారు. వాళ్లేమో తల్లిదండ్రులను ఆశ్రయిస్తారు. అర్థం కాని ఆ చిక్కు ప్రశ్నలకు పేరెంట్స్ మొదట షాక్ అయ్యి తర్వాత మన పిల్లలకు ఇంత కష్టమైన చదువు నేర్పిస్తున్నారా అంటూ మరికొంత ఎక్కువ డబ్బు కట్టడానికి మెంటల్ గా ప్రిపేర్ అయిపోతారు. కొందరు పేరెంట్స్ అయితే ఈ కష్టమైన ఆన్సర్లకు బదులివ్వలేక ట్యూషన్లు పెట్టించేస్తుంటారు. ఇలా ట్యూషన్ ఫీజుల దోపిడీ అసలుకు కొసరన్నమాట. ఇలా తెల్లవారుజాము లేచింది మొదలు రాత్రి చీకటి పడే వరకు పిల్లలు పుస్తకాలతో కుస్తీ పడేలా చేయటం, తల్లిదండ్రులకు ఇదంతా చదివే అన్న కలరింగ్ ఇచ్చి డబ్బు దండుకోవడం దర్జాగా చేసుకోదగ్గ దందాగా మారిపోయింది. పేరు ఇంటర్నేషనల్ కదా అని పిల్లలను కదిలిస్తే బయటపడుతుంది అసలు కోచింగ్. ఇంత ధారపోసి చదివే ఆ పిల్లలు స్టేట్ నేమ్ కాదు కదా, కనీసం స్ట్రీట్ నేమ్ కూడా చెప్పలేరు. ఇంటర్నేషనల్ అన్న బిల్డప్ మన కోసం కానే కాదు, ఇంటర్నల్ గా స్కూల్ యాజమాన్యం బాగుపడడానికి వేసిన అందమైన ముసుగు. ఇంటర్నేషనల్ స్కూళ్ల ఆగడాలు అన్ని ఇన్ని కావు. అసలు చదవాల్సింది పిల్లలు పెద్దలు అర్థం కాని దుస్థితి. మొదట పిల్లల్ని చేర్చాల్సిన పెద్దలకు డిగ్రీలు ఉండాలంటారు, తర్వాత తాము పెట్టే టెస్టులో పాస్ కావాలంటారు. ఇంతకీ ఈ రూల్స్ ఎక్కడున్నాయి? అసలు మన విద్యా వ్యవస్థలో ఇలాంటి నిబంధనలు ఉన్నాయా? అంటే మీకు సీటు కావాలా వద్దా అని బెదిరింపులకు దిగుతారు. స్కూల్ ఫీజులు కట్టలేక పిల్లలను చదివించుకోలేక నానావస్థలు పడుతున్నారు తల్లిదండ్రులు. ఇంటర్నేషనల్ స్కూల్లో అడుగు పెట్టగానే మొదట వినిపించే మాట మీరేం చదివారని, చదవాల్సింది మేం కాదు మా పిల్లలని అంటే మళ్లీ అదే ప్రశ్న వినిపిస్తుంది. డిగ్రీ ఉంటేనే లోపలికి, లేకుంటే లేదు. అలాగని డిగ్రీ ఉండగానే సరిపోదు, స్కూల్లో పెట్టే ఎగ్జామ్ లో పేరెంట్స్ పాస్ అవ్వాలి, అప్పుడే మీ పిల్లలకు సీటు, లేకుంటే లేదు. మొన్నటి వరకు వాళ్ళు పిల్లల్నే బాధించి కోచింగ్ సెంటర్ లో పోయి ఈవెన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయటం, నర్సరీ ఎగ్జామ్ కూడా దాని కోచింగ్ సెంటర్ లో వెలిసాయి. హాస్యాస్పదం కాబట్టి ఉట్టి పిల్లల్ని ఎందుకు బాధ పెట్టాలి, పేరెంట్స్ కూడా బాధ పెట్టాలని చెప్పి పేరెంట్స్ కూడా ఎంట్రన్స్ టెస్ట్ పెడుతున్నారు. యాక్చువల్ గా అపార్ట్ ఫ్రమ్ జోక్స్ సీరియస్ గా మాట్లాడితే చట్ట విరుద్ధం రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఇప్పుడు పేరెంట్స్కి అసలు ఎగ్జామ్స్ పెట్టేటువంటి పిల్లల చదువు కోసం, పిల్లల్ని వాళ్ళ ఐక్యూ టెస్ట్ కోసం ఫార్మల్గా అడగటం అంటే దట్ ఈస్ డిఫరెంట్. ఎందుకంటే బేసిక్ ఎడ్యుకేషన్ అనేది మదర్ చిన్నప్పటి నుంచి నేర్పుతుంది, అందుకే మాతాపిత గురువు అన్నారు.
ఫస్ట్ గురువు అని లేదు, మాతాపితా గురు. ఓక్రిడ్జ్, చిరక్, మెరిడియన్ లాంటి స్కూళ్లు పెట్టిందే ఉన్న వాళ్ళ కోసం. ఆ ప్రేరణతో ఇంటర్నేషనల్ అన్న తోక తగిలించుకున్న ప్రతి స్కూల్ ఇప్పుడు లేనిపోని రూల్స్ పెడుతున్నాయి. డిగ్రీ మాట అటుంచితే పేరెంట్స్ కి టెస్ట్ పెట్టడం అయితే మొదలెట్టేశాయి. తమ విద్యా సంస్థ ఒక స్థాయిలో ఉందని జనానికి తెలియాలంటే ఈ మాత్రం ఉండాలని ప్రతి స్కూలు తాపత్రయపడుతోంది. రూల్ ఎప్పుడు స్ట్రిక్ట్ గా ఉంటుందో, ఫీజు ఎక్కువ చెప్పినా నడిచిపోతుందన్న ఆలోచన స్కూల్ యాజమాన్యాలది. ఇంతలేసి ఫీజులతో తల్లిదండ్రులకు ఆర్థిక పరీక్షలు పెట్టడం చట్టరీత్యా నేరం. అడ్మిషన్ టెస్టులు పెట్టడం అంతకన్నా మించిన నేరం. ఈ చట్టాలను ఏమాత్రం ఖాతరు చేయని స్కూళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. తల్లిదండ్రులు స్కూళ్లు అడుగుపెట్టింది మొదలు రకరకాల ప్రోచర్లను చూపిస్తూ గలగలా ఇంగ్లీష్ మాట్లాడుతూ రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేసేస్తారు. అడ్మిషన్ తీసుకునేలా ప్రేరేపించడంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్లను మించిపోతున్నారు. ద మూమెంట్ పేరెంట్స్ స్కూల్కి వెళ్ళగానే రకరకాల మంది వాలిపోతారు పేరెంట్స్ ముందు. మా దగ్గర ఈ ఫెసిలిటీ ఉంది, మా దగ్గర ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంది, మా దగ్గర టీచర్స్ ఇంత, మా దగ్గర ఇట్లా, ఈ గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్ ఉంది, మొత్తం వెబ్సైట్లో చూపిస్తారు. స్కూల్కి వెళ్తే ఏముండదు. పేరెంట్కి ఏంటంటే ఒక 30 నిమిషాలు అందమైన పిక్చర్ చూపిస్తారు. ఆ పిక్చర్ లోపల పేరెంట్ అనుభూతిలోకి వెళ్ళిపోయి పేరెంట్ దగ్గర డబ్బులు లూటీ చేస్తారు. తప్పితే రియాలిటీలోకి వచ్చేసరికల్లా ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఏమవుతున్నది, మా పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడితే చాలు అనుకుంటున్నారు. ఇంగ్లీష్ అంటే ఏబిసిడి ఒకటే కాదు, కానీ వాళ్ళ ఇంగ్లీష్ మాట్లాడాలి అని వాళ్ళ తాపత్రయంతో ఆ స్కూల్స్లో వేస్తున్నప్పుడు అసలు ఆ టీచర్స్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉందా, అసలు వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారు, వాళ్ళకి ఎంత అనుభవం ఉంది అనేది ఎవరు చూడట్లేదు. వీళ్ళు ఏంటంటే దాన్ని పేరెంట్స్ అమాయకత్వాన్ని వీళ్ళు ఎన్కాష్ చేసుకుంటుంటారు. ఒకప్పుడు ఉన్నత చదువులు చదివించడానికి అప్పులు సొప్పులు చేసేవాళ్ళు ఇప్పుడు నర్సరీ నుంచే బ్యాంకు లోన్లకు అప్లై చేయాల్సిన దుస్థితి రాజ్యమేలుతోంది. కారణం, ఏటికాయేడు ఇష్టం వచ్చినట్టు ఫీజులను పెంచేస్తున్నాయి స్కూల్ యాజమాన్యాలు. ఇటు అప్పుల పాలు కాలేక, అటు పిల్లల చదువు మాన్పించలేక నరక యాతన. ప్రతి ఏటా నామమాత్రం పెరగాల్సిన ఫీజులు అధిక మొత్తంలో పెరిగిపోతున్నాయి. వీటికి తోడు ట్రాన్స్పోర్ట్, స్టేషనరీ, యూనిఫామ్, షూస్, టై, బెల్ట్ లాంటి ఖర్చులు కూడా కలుస్తుండటంతో పిల్లలను చదివించడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిపోయింది. మార్కెట్లో 200 రూపాయలకు దొరికే షూ స్కూల్లో 1000 రూపాయలు ధారపోసి కొనాల్సిందే, మరో దారి లేదు. దీంతో జూన్ నెల వచ్చిందంటే తల్లిదండ్రుల గుండెలు అదిరిపోతున్నాయి. ఈ రోజుల్లో చూస్తే అడ్మిషన్ ఫీ అనే కాదు, వేరియస్ టైప్స్ ఆఫ్ ఫీస్ కలెక్ట్ చేస్తున్నారు. మేడ్ బి యాక్టివిటీ ఫీ అంటారు, యాన్యువల్ ఫీ అంటారు, కొన్ని స్కూల్స్లో మెయింటెనెన్స్ ఫీ అంటున్నారు, యాక్టివ్ ల్యాబ్ ఫీజు అంటున్నారు. ఆ పేర్లు విడివిడిగా ఉన్నా అల్టిమేట్లీ మనీ మాత్రం పేరెంట్స్ పాకెట్స్ నుంచి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లోకి వెళ్తున్నాయి. అసలు మీ ఫీజులు మీరే నిర్ణయించుకునే రైట్ మీకు ఎవరిచ్చారు? అంటే గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ ఎందుకు మిస్ అవుతోంది? ఎనీ కంట్రీ ఫ్యూచర్ వన్ ప్రోగ్రెస్ అయినా సరే అది మన ముందు తరాలుగా వచ్చే మన ఈ ఇప్పటి ప్రజెంట్ విద్యార్థుల షోల్డర్స్ మీద ఉంది. మరి అలాంటి విద్యా వ్యవస్థను ఎందుకు కుంటుపరుస్తున్నారు? క్లాసులను బట్టి స్కూల్ ఫీజే కాదు, ట్రాన్స్పోర్ట్ ఫీజు కూడా ఇలాగే వసూలు చేస్తారు. బస్సులో కూడా క్లాస్ డిఫరెన్స్ ఏంటని అడిగితే అందుకు తలాతోకాలేని సమాధానాలు చెబుతారు. బస్సులోనూ ఆయాలను పెడుతున్నామని, అందుకు అడిషనల్ ఛార్జీలు వసూలు చేస్తున్నామని అంటారు. ఇలా ప్రతి దాంట్లో ఏదో ఒక రకంగా ఫీజులు పెంచి పబ్బం గడుపుకుంటున్నాయి స్కూల్ యాజమాన్యాలు. స్కూల్స్ లో ఎలాంటి స్టేషనరీ గానీ, యూనిఫామ్స్, షూస్ నుంచి స్వెటర్స్, షూస్, బుక్స్, ఇవన్నీ వాళ్ళు అసలు అమ్మకూడదు. అమ్మినా సరే ఎంఆర్పి కన్నా తక్కువ పర్సంటేజ్కి వాళ్ళు అమ్మాలి, పేరెంట్స్కి వాళ్ళు బెనిఫిట్ చేయాలి. అలాంటిది ఈరోజు ఏ స్కూల్లో తీసుకున్నా వాళ్ళు దే ఆర్ మేకింగ్ ఇట్ కంపల్సరీగా మీరు మా దగ్గరే కొనుక్కోవాలి. ఆ కొనుక్కునే ప్రైస్ ఏంటి, ఆల్మోస్ట్ ద డబుల్, మనకు మార్కెట్ ప్రైస్ కన్నా డబుల్కి అమ్ముతున్నారు. ఇక్కడ కూడా వాళ్ళు వాళ్ళ కమిషన్ల ప్రవృత్తిని చూపించుకుంటున్నారు. యాన్యువల్ ఫీజులు, స్టేషనరీ, ట్రాన్స్పోర్ట్ ఫీజుల భారానికి తోడు ఇప్పుడు మరో ఫీజు వచ్చి కలిసింది. దీన్నే లీప్ ఫీజు అంటారు. ఇంతకీ ఈ లీప్ ఫీజు అంటే ఏంటో తెలుసుకుందామని ఆరతీగా తెలిసిందేంటంటే, అకాడమిక్ ఇయర్ పూర్తయిన తర్వాత వేసవి సెలవుల కోసం స్కూళ్లకు 2 నెలల పాటు సెలవులిస్తుంటారు. ఈ సెలవుల్లో స్కూల్ మెయింటెనెన్స్, రిపేర్ల కోసమని అదనపు నిర్మాణాలని చెప్పి కట్టమంటారు. వీళ్ళు చెప్పే తూతూ మంత్రం చదువుకు రంగురంగుల ప్రౌచర్లు, మతిపోగట్టే హంగులు, ఆర్భాటాలు, దీనికి తోడు పేరు చివర తోకలతో మార్కెట్ మాయాజాలం సృష్టిస్తున్నారు. ఇప్పటి వరకు వస్తు మార్కెట్లో రాసిమేలైన బ్రాండ్ కల్చర్ ఇప్పుడు విద్యలోనూ విస్తరించింది. విద్యాలయాలు సంస్థలుగా మారిపోయాయి. చదువు కార్పొరేట్ శక్తుల చేతుల్లో బందీ అయిపోయింది. స్కూల్ యాజమాన్యాలు కోట్లకు పడగలెత్తుతుంటే ఫీజుల పెనుభారంతో తల్లిదండ్రులు అష్టకష్టాలను అనుభవిస్తున్నారు. ఈ ఫీజుల వ్యవహారం ఎక్కడి వరకు వెళ్లిందంటే, ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కంటే చదివించడానికి స్తోమత సరిపోదని ఒక్కరితో సరిపెట్టుకునే తల్లిదండ్రులు అధికమైపోయారట.
అసోచం సర్వేలో ఇదే వెల్లడైంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల కారణంగా రోజుకు 10 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీళ్లలో పిల్లలు చదివించడానికి కష్టమే చనిపోతున్న వాళ్లు కూడా ఉన్నారంటే పరిస్థితి ఏ స్థాయికి వచ్చేసిందో అర్థం చేసుకోవచ్చు. 2 నెలలకొకసారి టర్మ్ ఫీజుల తాకిడి తట్టుకోలేక ఏదో ఒక పేరు చెప్పి స్కూళ్లు గుంజే ఫీజులు కట్టలేక నరకం అనుభవిస్తున్నారు తల్లిదండ్రులు. ఆత్మహత్యల ప్రేరిత జాబితాలో స్కూల్ ఫీజులు కూడా చేరటం దురదృష్టకరమని వాపోతున్నారు ప్రతి ఒక్కరూ. ఇది వాల్టీ స్పెషల్ ఫోకస్. ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.